సంవర్తగ్ని తటిప్త దీప్త కనక ప్రస్థరీ తేజోమయం గంభీరధ్వని సామవేద జనకంతామ్రాదరం సుందరం అర్ధయంద్యుతిలోల పింగళ జటాభార ప్రపద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలినః పార్వతీ పరమేశ్వర నీలకంఠ ఉమాపతి దివ్యపాదుకాభ్యోన్నమః. ఆధ్యాత్మిక మిత్రులారా, ఆర్టీవీ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని రుద్రాక్ష మహిమ ఎపిసోడ్కి హృదయపూర్వక స్వాగతం. మిత్రులారా, ఈరోజు రెండు ముఖముల రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్, ఫోన్ నెంబర్ 9494409777. సిన్స్ 1990, రీచ్ యువర్ డెస్టినేషన్. 1 నుంచి 21 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షలు కానీ, జాతి నవరత్నములు కానీ, 1374 రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక 1990 సంవత్సరం నుంచి హైదరాబాదులో నిర్వహించబడుతున్నటువంటి సంస్థ. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జ్యోతిష్యము, వాస్తు, ప్రశ్న, రుద్రాక్షలు, నవరత్నములు మున్నగు సేవలను అందజేయబడుతున్నటువంటి సంస్థ. ఈరోజు రెండు ముఖముల గురించి తెలుసుకోబోయే ముందు తెలుసుకుంటున్న ఈ రుద్రాక్ష విశేషం ఏంటో విందాం. రెండు ముఖములు అంటే ఒక రుద్రాక్షకి రెండు గీతలుగా, ఇదిగో ఇప్పుడు మీరు ఈ ఫోటోలో చూపించబడుతున్నటువంటి రుద్రాక్ష ఈ రకంగా. ఇది ఇండోనేషియా బర్త్, ఇందులో నేపాల్ బర్త్ కూడా ఉంటుంది. రెండు ముఖాలు చాలా అలభ్యమైనటువంటిది. ప్రస్తుతం వాడబడుతున్నటువంటి వాటిల్లో ఇది అందుబాటులో ఉన్నటువంటిది, రెండు ముఖాల రుద్రాక్ష ఇండోనేషియా బర్త్. ఒక ముఖము పరమేశ్వరునిగా, ఒక ముఖము జగదంబగా, అంటే శక్తి శివ శక్తుల కలయిక. శక్తి లేనటువంటిది ఏది కూడా సృష్టిలో నిలబడదు. శక్తి అంటే పరమేశ్వరి, శక్తి అంటే శరీరంలో ఉండేటువంటి బలం, వాడికి ఉన్నటువంటి బలం. మంది బలం కావచ్చు, ధనబలం కావచ్చు, విద్యాబలం కావచ్చు, అధికార బలం కావచ్చు, ఐశ్వర్య బలం కావచ్చు, ఏదో ఒక శక్తి అయితే మానవుణ్ణి నడిపిస్తూ ఉంటుంది. ఇన్ని శక్తులు కలిగినటువంటి శక్తి ఆ పరమేశ్వరిగా శివ. ఇకారో శక్తి బీజంచ అని వర్ణమాల చెప్తున్నది. ఈ అనబడేటువంటి అక్షరం శక్తి బీజంగా. ఇప్పుడు ఈ శివములో ఉన్నటువంటి ఇత్వం తీసేస్తే, ఆ ఈ అనబడేటువంటి అక్షరం తీసేస్తే ఇస్ ఈ సి అవుతున్నది. ఆ ఈ తీస్తే శివంలో ఇత్వం పోతే మిగిలేటువంటిది శవం. అంటే ఇక్కడ జగన్నాథ యొక్క కలయిక లేనటువంటిది ఏదైనా నిస్తేజమైనటువంటి స్వరూపంగా చెప్పడం జరుగుతూ ఉన్నది సృష్టి. రెండు ముఖముల రుద్రాక్ష దగ్గరికి వచ్చేసరికి ఇచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. జ్యోతిష భాగంలో 2వ స్థానం ధనం, కుటుంబం, వాక్కు, కంఠం నుంచి శిరోభాగం వరకు, ప్లస్ నేత్రస్థానం, నేత్రములు, ధనము, ఆహార పానీయములు, స్వీకరణ, ప్రధానమైనటువంటిది మాట. ఒక విద్యార్థిని, ఒక చిన్న కురవాణ్ణి ఆ తండ్రి అనుకున్నట్ట అద్భుతమైనటువంటి విద్యావంతుడిగా వీడిని మార్చాలి, ఇంగ్లీషు వీడు అనర్గళంగా మాట్లాడాలి అనని ఒక మంచి ఇంగ్లీషు టీచర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఆ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ చేశాడు పిల్లవాడిని. మొట్టమొదటి రోజు చక్కగా గురువుకి నమస్కారం చేశాడు, కూర్చున్నాడు. గురువుగారు అన్నట్ట ఆ పాఠం మొదలు పెట్టబోతుంటే కరెంటు పోయింది. సరే దీంతో నుంచే మొదలు పెడదాం రా అని, ఒరే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అంటారు రా ఈ విద్యుత్తుని, తెలుగులో విద్యుత్ అంటున్నాం, కరెంట్ అంటారు, ఎలక్ట్రిసిటీ అంటారు, మొట్టమొదట అదే వాడు చెప్తున్నాను నీకు, ఎలక్ట్రిసిటీ అనరా అన్నట్ట. వీడికి అది పలకల నోరు, ఎలక్ట్రిసిటీ అన్నట్ట. సరే ఆ గురువు ఎన్నోసార్లు చెప్పాడు ఎలక్ట్రిసిటీ అనకూడదురా, ఎలక్ట్రిసిటీ అనాలి అని. వీడికి రాలా. ఇక ఆ గురువుగారికి బాగా తలనొప్పి, తలభారం అయిపోయింది.
విడుదంపు తగ్గ వీడికి మొదటి అక్షరమే రాకపోతే, ఒక్క పదమే రాకపోతే వీడి పిన్నాకుడు వీడు నేర్చుకుంటే సచ్చేది ఏముంటుంది, వీడికి ఎక్కడి నుంచి వస్తుంది అనని ఫోన్ చేశాడు. తండ్రి వచ్చాడు. ఏమైందిరా నాయన, తీసుకోబోరా బాబు నీ కొడుకుని, ఏం కన్నావు రా కొడుకుని అనని వాళ్ళింటికే ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళాడు అనమాట ఈ గురువుగారు. తండ్రి అక్కడ కూర్చొని ఉన్నాడు. తండ్రికి చెప్పాడు, మీ పిల్లాన్ని మీకు అప్పగించడానికి వచ్చాను నేను, నా వల్ల కాదు, వీటికి నేను ఇంగ్లీష్ నేర్పలేను. ఏమైంది గురువుగారు అన్నాడు. వీళ్ళకి ఎలక్ట్రిసిటీ అంటమే రాదు, ఇంకా నేనేం చెప్పాలి వీడికి అనేసరి తండ్రి అన్నట్ట, పోనీలేండి, చేయగలిగింది ఏముంది, ఇంకా ఆ ఒక్క పదమైనా ఉన్నది, కొన్ని లక్షల పదాలు ఉన్నాయి, ఇంకా కొన్ని నేర్పండి, అవి కూడా వీడికి రాకపోతే ఇక వీడి కెపాసిటీ ఇంతే అనుకుంటాను అన్నట్ట తండ్రి. కొడుక్కేమో ఎలక్ట్రిసిటీ అంటాం రాదు, తండ్రికేమో కెపాసిటీ అంటాం రాలా. ఈ మాస్టర్ గారికి జుట్టు పీక్కుంటున్నాడు. వామ్మో ఇదేమిట్రా కొడుకు ఇట్లా తండ్రి అట్ట అని. ఇంతలోకి వీళ్ళ నాన్నగారు, ఈ పిల్లవాడి తాతగారు మేడ దిగి వస్తున్నాడు. ఏమైంది గురువుగారు అన్నట్ట, ఏం కొడుకుల్ని కన్నావురా, నువ్వు ఒక ఆణిముత్యాన్ని కన్నావు, వాడు ఇంకా ఒక వజ్రాన్ని కన్నాడు, వీడికేమో ఎలక్ట్రిసిటీ అంటాం రావట్లా, నీ కొడుకేమో కెపాసిటీ అంటాం రావట్లా, అంటే మీకు సిటీ అనేటువంటి పదమే మీ నోట్లో నుంచి పలకదు, మేమేం చేయను, ఏం నేర్పమంటావు అన్నట. పోనీ వాళ్ళ కర్మ అంతే చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి నాకు తల నొప్పి వచ్చింది, కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యా, ఈ విషయాన్ని బయటికి తీసుకెళ్ళి పబ్లిసిటీ చెయ్యకు అన్నట. ఎలక్ట్రిసిటీ, కెపాసిటీ, పబ్లిసిటీ, ఈ మూడు పదాలు ఆ వంశంలో పలకటం రాలేదు. ఇది వాక్స్థానం అంటే, మాటల చేత మన్ననలు చేసి దేవతలు వరంబులనిత్తురు, రావణాది రాక్షసులు లోకకంటకులను తెలిసి కూడా వాళ్ళ తపస్సుకు మెచ్చి వాళ్ళు అడిగినటువంటి వరాలనిచ్చాడు దేవుడు. మాటల చేత మన్ననలు చేసి రాజులు పురంబులనిత్తురు, కవులకు, గాయకులకు, నటులకు, నాట్యకారులకు వీళ్ళందరికీ కూడా ఆ కాలంలో రాజులు వందల ఎకరాల అగ్రహారాలను ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాడి మాట విధానం బాగుంది. మాటల చేత మన్ననులు చేసి కామినులు సుఖంబులనిత్తురు, అనేక రకములైనటువంటి అష్టావక్ర రూపంలో ఉంటాడు పురుషుడు, ఐశ్వర్యరాయ్ గారు లాంటి సౌందర్యవతి భార్యగా దొరుకుతుంది. ఏమిటా యోగం అనుకుంటాం. వాడి మాట విధానం బాగుంది గనక ఆ వాక్స్థానాన్ని నిర్దేశించేటువంటిది రెండు ముఖాల రుద్రాక్ష. కంఠ సంబంధమైన వ్యాధులు, దంత సంబంధమైన వ్యాధులు, నాసికా సంబంధ, నేత్ర సంబంధ, శిరో సంబంధ, కర్ణ సంబంధమైనటువంటి ఈఎన్టీకి సంబంధించబడినటువంటి లోపములున్నా, మాట సక్రమంగా మాట్లాడలేకపోతున్నా, మాట అర్థం కాకపోయినా, మాట మాట్లాడటం బయటికి రాకపోయినా, మాట్లాడాలంటే భయము ఆందోళనకు గురయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ ఉంటుంది బయటికి చెప్పలేరు. కొంతమంది మాట్లాడతారు, ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కాని పరిస్థితి, ఇటువంటి లోపాలు. తర్వాత ఇంకా ధనస్థానం, కుటుంబస్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ఆహారస్థానం, ఇన్ని రకములైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి లోపములు ఏవైతే ఉంటాయో ఆ లోపములన్నింటినీ కూడా పరిహరించగలిగేటువంటి రుద్రాక్ష. ప్రతి రుద్రాక్షకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. ఒక్కొక్క రుద్రాక్ష పక్కన ఒక్కో రుద్రాక్ష అనుసంధానం చేయటం ద్వారా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సున్నం తెల్లగా ఉంది, వక్క పింక్ కలర్లో ఉంది, తమలపాకు ఆకుపచ్చ వర్ణంలో ఉంది. ఈ మూడు రంగులు కలిపి వీడు నవిలేసరికి నాలిక నోరు మొత్తం ఎర్రగా అయిపోయింది. అసలు ఈ రెడ్డిష్ అనబడేటువంటిది ఆ మూడు వస్తువుల్లోనూ మనకు కనిపించరా, ఒక్కలో కానీ, తమలపాకులో కానీ, సున్నంలో కానీ. కొన్ని కాంబినేషన్స్ కలిసేసరికి ఆ ఉన్నటువంటి అసలు వర్ణాలన్నీ వెళ్ళిపోయినాయి, ఇంకొక కొత్త వర్ణం పుట్టుకొచ్చింది. అలాగ కొన్ని రుద్రాక్షల కాంబినేషన్స్ వేసినప్పుడు కొన్ని రకాల దోషాలను ఇట్లా అరిచేత్తు తీసవతల పారేసినట్టుగా పోతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మనం పెట్టే సమయం, పెట్టే రుద్రాక్ష, వాటి మీద పెట్టే శ్రద్ధ, వీటిపైన రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కార్యక్రమంలో మూడు ముఖముల రుద్రాక్ష గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుగుణో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై గురుదత్త.